పండిట్ జవహర్లాల్ నెహ్రూపై నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఏకంగా దేశ ప్రథమ ప్రధానిపై కామెంట్ చేయడం సంచలనం సృష్టించింది. బాలలకు నెహ్రూ చేసిందేమిటని మోడీ ప్రశ్నించారు. నెహ్రూ పేరిట బాలల దినోత్సవం జరుపుకోవడం వేస్ట్ అన్నారు. పిల్లలకు నెహ్రూ ఒరగబెట్టిందేమీ లేదన్నారు. చాచా నెహ్రూ అని పొంగిపోతున్నాం కానీ అసలు బాలల సంక్షేమానికి ఆయన ఏం చేశారని ప్రశ్నించారు. నెహ్రూ స్థానంలో లాల్ బహదూర్ శాస్త్రి పేరిట చిల్డ్రన్స్ డే జరుపుకోవాలని సూచించారు. ముంబైలో జరిగిన బీజేపీ ముఖ్యమంత్రుల సమావేశంలో మోడీ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. నెహ్రూపై వ్యాఖ్యలు చేసే అర్హత మోడీకి లేదని తీవ్రంగా స్పందించారు. మోడీ వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించడానికి కాంగ్రెస్ సీనియర్ నేత ఎంఎస్ఆర్ లైన్లో ఉన్నారు. ఎంఎస్ఆర్ గారు చెప్పండి, నెహ్రూ మళ్ళీ ఇన్నాళ్లకు బీజేపీ నేతల ద్వారా వార్తల్లోకి వచ్చారు, మోడీ వ్యాఖ్యలపై మీరేమంటారు? ఇది ఇప్పుడు మొదటిసారి కాదు కదా. బీజేపీ యొక్క దృక్పథం మొదటి నుంచి అదే విధంగా ఉంది. నెహ్రూ అంటే నెహ్రూ ఫ్యామిలీ, నెహ్రూ ఒక గొప్ప మనిషి, గాంధీ తర్వాత నెంబర్ టూ నెహ్రూ ఇక్కడ మన దేశంలో. ఆయన చేసినటువంటి సేవలు, స్వాతంత్రానికి ఏదైతుందో ఆయన పోరాటం చేసినటువంటి విషయాలు మీకు తెలుసు. పెద్ద ఫ్యామిలీ వాడైనప్పటికీ కూడా అన్ని త్యాగాలు చేసి భార్యతో పాపం దూరం ఉండి కూడా ఆ వాళ్ళు జైలు వీళ్ళు జైలు ఆ విధంగా చేసి కష్టపడే కాకుండా స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూనే నా హీరో అని చెప్పి, పొలిటికల్ హీరో అని చెప్పి చేసి ప్రకటించడం మహాత్మా గాంధీ మీకు తెలిసిన విషయమే. మహాత్మా ఇప్పుడు మీ నెహ్రూని ప్రశ్నించడం అంటే మహాత్మా గాంధీని ప్రశ్నించడం అన్నమాట. గుజరాత్ చీఫ్ మినిస్టర్ ఒక గుజరాతుడు, గుజరాత్ సంబంధించిన వ్యక్తి మహాత్మా గాంధీ ఆ విధంగా నెహ్రూ విషయంగా అభిప్రాయం వ్యక్తం చేస్తే వీళ్ళు ఏదైతే ఉందో ఇదంత వేస్ట్ అవి ఇవి అని చెప్పి చెప్పడం ఏదైతుందో చాలా దౌర్భాగ్యం. ఇది ఇది ఇంతగానో ఏం లేదు, దీన్ని ఖండిస్తా ఉందని చెప్తున్నారు. నెహ్రూ చేసిన సేవలు మామూలు సేవలు కాదు, దేశానికే కాదు మొత్తం ప్రపంచానికి కూడా ఎంతో సేవ చేసినాడు. ఇవాళ మూడో ప్రపంచం రాకుండా ఆపింది నెహ్రూ. ఇది మనం కాదు మొత్తం ప్రపంచం అంతా ఒప్పుకుంటున్నది. మరి అటువంటి నెహ్రూ ఇవాళ పార్లమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కాపాడినటువంటి వ్యక్తి ఆయనే. ఇవాళ మన ప్రజాస్వామ్యం విలువలు కూడా కాపాడినట్టే ఆయనే. ఇవాళ కాస్తా కూర్చో ఇప్పుడు ఢిల్లీలో పోయి చూడండి మీరు, ఆ ఢిల్లీలో ఏదుందో పార్లమెంట్ కానివ్వండి ఎక్కడే కానివ్వండి ఏ వారమైనా ఇప్పటికి కూడా నెహ్రూ చేసినటువంటి సేవలే అందరూ కూడా మరి గుర్తుంటారు. అదేవిధంగా ఏదో చేస్తుంటారు ఆయనే. నా మోదీ యొక్క వ్యాఖ్యలను దాని మన పరిగణకు తీసుకోకూడదు, దానికి మీరు కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వద్దని చెప్తున్నారు. అలాగే ఎంఎస్ గారు పిల్లలకి నెహ్రూ చేసింది ఏమీ లేదంటున్నారు మోడీ, మరి మీ స్పందన ఏంటి? పిల్లలకు చేసింది ఏమి లేదంటే పిల్లలు పట్టుకునే ఇప్పుడు చాచా నెహ్రూ అన్నారండి, చాచా నెహ్రూ చాచా నెహ్రూ అని చెప్పి చేసి పాపం ఆయన పిల్లలంటే ఎంత ప్రేమించేవాడు, పిల్లలంటే ఎంత ప్రేమించేవాడు, పిల్లల కొరకు ఎంతో కష్టపడ్డాడు, వారి భవిష్యత్తు కొరకు ఎన్నో ఎన్నో వ్యవహారం ప్రణాళికలు వేయడం కూడా జరిగింది. ఈ దేశాన్ని మన ముందు ముందు ఉండాలంటే భవిష్యత్తు ఏదుంది పిల్లలది అని చెప్పి ఆలోచించినటువంటి వ్యక్తి నెహ్రూ. మరి నెహ్రూ ఏదైతే ఉందో పిల్లలకి ఏం చేసాడు, ఏం చేసినాడు, ఏం చేస్తాడు పిల్లలకు, ఏదైనా ఏం చేసినాడు, ఏదో చేసినాడు పిల్లలకు, ఎంతో అర్థం చేసినాడు, పిల్లలు ఎంతో ప్రేమించేవా. ఇప్పుడు ఈయన కూడా ఒక పిల్లగాడే అప్పుడు, మరి పిల్లవాడైనప్పుడు కూడా ఆర్ఎస్ఎస్లో పోయింది కాబట్టి ఆ విధంగా ఆయన మరి మాట్లాడుతున్నాడు, అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాడు. అది చాలా శుద్ధ తప్పు అని చెప్తా ఉన్నాను. నెహ్రూ అటువంటి వ్యక్తి మీకు ఏదైతుందో దొరకడం కష్టం. ఇది ఉన్నది గ్రేటెస్ట్ పర్సనాలిటీస్ ఇన్ ది వరల్డ్. ఇవాళ ఒక మన దేశంలోనే కాదు మొత్తం ప్రపంచం ఏదైతుందో, ఇప్పుడు నేను కూడా ప్రపంచ దేశాలు ఒక 57 దేశాలు తిరిగి వచ్చిన, ఎక్కడ పోయినప్పుడు కూడా నెహ్రూ విషయంగానే వాళ్ళు అడుగుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. మరి నెహ్రూ అంటే అంత గౌరవం అనేది విదేశాల్లో కూడా. అటువంటి వ్యక్తిని ఇంత కించపరిచేటువంటి మాటలు మాట్లాడడం ఏదైతుందో మోదీకి తగదు. అదేదిందో అటువంటి ప్రకటనలు చేయకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. ఇది మంచిది కాదు. ప్రతి వాడు కూడా ప్రజాస్వామ్యంలో విలువ ఉన్నటువంటి వ్యక్తి, విలువలు ఉన్నటువంటి వ్యక్తి, ప్రజాస్వామ్యం అంటే విశ్వసించేటువంటి వ్యక్తి ఎవరు కూడా ఈ విధంగా కామెంట్ ఏడు చేసినటువంటి ఖండిస్తారని చెప్తున్నా. అలాగే ఎంఎస్ గారు, ఎంఎస్ఆర్ గారు వినిపిస్తుందా? చెప్పండి చెప్పండి. ఎంఎస్ఆర్ గారు, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి పేరిట బాలల దినోత్సవం జరిపించాలని చెప్పేసి మోడీ అన్నారు, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? లాల్ బహదూర్ శాస్త్రి కూడా చాలా పెద్ద మనిషి అమ్మా, కానీ లాల్ బహదూర్ శాస్త్రికి గురువు నెహ్రూ. నెహ్రూతోనే లాల్ బహదూర్ శాస్త్రిని పెట్టుకుని వట్టిగారి ముసలి కంపారిజన్ చేస్తే అది చాలా శుద్ధ తప్పు అని చెప్తా ఉన్నాను. నెహ్రూ ఏదైతే ఉందో పిల్లలంటే చాలా ఇష్టం, ఎప్పుడు పోయినా కానీ
మా పిల్లలు అంటే బాగా చేసేవాడు, పిల్లలను ఆప్యాయంగా చూసుకునేవాడు, వాళ్ళు కూడా బాగా ఆయనను ఇష్టపడేవాడు. లాల్ బహదూర్ శాస్త్రి నీ లోన్ వేయితే గ్రేట్ మ్యాన్ నేను అనను, కానీ నేను ఎవరు కంపేర్ చేసుకుంటూ లాల్ బహదూర్ శాస్త్రి పెట్టాలి లేకపోతే ఇంకెవరిని పెట్టుకో. నేను అనుకున్నాను వల్లభాయ్ పటేల్ కూడా చెప్తాడని అనుకున్నాను. అసలు చెప్తే వల్లభాయ్ పటేల్ విషయంగా చెప్పేది ఉండే, వల్లభాయ్ పటేల్ ఆల్సో ఇస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పర్సనాలిటీస్. ఆయన కూడా ఏదో ఇవాళ ఇంటిగ్రేషన్ చేసినాడు, మొత్తం అన్ని దాదాపుగా 500 రాష్ట్రాలు ఉంటే అవినీతి విలీనం చేయించినటువంటి వ్యక్తి మన వల్లభాయ్ పటేల్. వల్లభాయ్ పటేల్ విషయం మాట్లాడినట్టు నేను ఒప్పుకుంటూ, కానీ దాని బాధ్యత శాస్త్రి దాంతో మంచోడు, చాలా మంచి మనిషి, చాలా ఉత్తముడు. కానీ ఇప్పుడు నెహ్రూతోని కంపేర్ చేసి నెహ్రూను కించపరుచుకుంటూ లాల్ బహదూర్ శాస్త్రిని ముందుకు తీవడం ఏదైతే ఉందో ఇది దురుద్దేశంతో కూడుకున్న పని, ఇది తప్పు అని చెప్తా ఉన్నాను. ఎవ్వరు కూడా ఆయన క్షమించరు. మోడీ గారు ఇంత అంటే నెహ్రూ మీద ఈ వ్యాఖ్యలు చేయడానికి రీజన్ ఏంటంటారు అంటే భావిస్తున్నారు వాళ్ళు ఒకటే అమ్మా, బీజేపీ వాళ్ళే కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఆయన మీద ఎందుకో ద్వేషం పెంచుకున్నారు. నెహ్రూ అంటే వాళ్ళకి ఇష్టం లేదు మొదటి నుంచి కూడా, ఏ కారణం చేతో తెలియదు, కానీ నెహ్రూ అంటే ఇష్టపడరు. నెహ్రూని ఎప్పుడు కూడా విమర్శించేవాళ్ళు, ఖండించేవాళ్ళు, అన్ని విధాలా ఆయన యొక్క ఫిలాసఫీ ఆయన మొత్తం పాలిటిక్స్ తోని వాళ్ళు విభేదిస్తారు. మరి అటువంటి వ్యక్తులను మనం వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే మనం ఏం చెప్తామని చెప్పండి, దానికి రీజన్ గ్రహీం ఉంటాయి కదా, ఏమీ లేదు. ఇవాళ నెహ్రూ చేసినటువంటి సేవలు ఈ దేశానికి, ఇవాళ పంచవర్ష ప్రణాళిక ద్వారా ఈ దేశాన్ని ఏదో ముందుకు తీసుకుపోవాలని చెప్పి దూరదృష్టితో ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నటువంటి వ్యక్తి, పిల్లల కొరకు కూడా ఎంతో తీసుకున్నటువంటి వ్యక్తి, భవిష్యత్తు కొరకు ఆలోచించినటువంటి వ్యక్తి, అటువంటి మరి మహా నాయకుడు ఆయన విషయంగా ఈ విధంగా కించపరిచేటువంటి ఏదైతే అభిప్రాయం వ్యక్తం చేశారో నేను దాన్ని ఖండిస్తా ఉన్నాను, పూర్తి ఖండిస్తా ఉన్నాను. ఇది ఏమాత్రం మంచిది కూడా ఒప్పుకోరు. ఎంఎస్ఆర్ గారు అయితే మోడీకి నెహ్రూ మీద ఎందుకంత కోపం అంటారు, అంటే ఇది వరకు చాలా సార్లు నెహ్రూ కుటుంబం మీద కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. నేను అదే చెప్తున్నామ్మా, నెహ్రూ కుటుంబం అంటే వాళ్ళకు ఆర్ఎస్ఎస్ వాళ్ళకు ఈ బీజేపీ వాళ్ళకు మొదటి నుంచి కూడా ఇష్టం లేదు. ఇవాళ కొత్త కాదు ఇది, నెహ్రూను విమర్శించేటువంటి వ్యక్తి ఒక మోదే కాదు, అందరూ కూడా ఒక అటల్ బిహారీ వాజ్పేయి తప్ప. అటల్ బిహారీ వాజ్పేయి ఏదైతుందో ఆయన ఏ అభిప్రాయం ఎంత వ్యవహారం ఉన్నప్పుడు కూడా నెహ్రూ యొక్క మంచి పనులు కూడా పాపం ఆయన ఏదో షాబాస్ అనిపించేవాడు, చెప్పేవాడు, మంచి వ్యక్తి. ఇప్పుడు ఎందుకంటే పార్లమెంట్ లో ఉంటుంది, పార్లమెంట్ లో ఆయనతో కొలిగ్గా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. అటల్ బిహారీ వాజ్పేయి ఏదైతుందో ఆయన యొక్క దృక్పథం కానీ ఆయన ఆలోచనలు నాకు చాలా నచ్చినాయి. ఇటువంటి ఈ దురుద్దేశపూర్వకంగా దేశించేవాడు కాదని వీళ్ళు ఏదైతుందో వీళ్ళంతా ఓపెన్స్ వీళ్ళ విషయంగా మనం ఆలోచించకూడదు, దానికింత మనం టైం కూడా వేస్తారు. ఎంఎస్ఆర్ గారు అయితే ఇప్పుడు అంటే మోడీ చేసిన వ్యాఖ్యలపై, మోడీ నవ భారత నిర్మాత నెహ్రూ గారిపై తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు, మరి ఈ వ్యాఖ్యలపై యూపీఏ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎలా స్పందించబోతోంది? ఏముంది, యూపీఏ ప్రభుత్వమే కాదు, ఇవాళ యూపీఏ ప్రభుత్వం దాకా ఎందుకు వస్తున్నారమ్మా, మాటమంటి వారు కాదు, మామూలు వ్యక్తి కూడా మీకు ఎందుకో ఈ విషయాలు ఖండిస్తారు. నెహ్రూ విషయంగా మాట్లాడేటువంటి విషయాలు మామూలు వ్యక్తిని అడగండి, నాటమంటే కాదు వారు కూడా. ఎందుకంటే నెహ్రూతోనే ఎన్నోసార్లు కలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అప్పుడు యూత్ కాంగ్రెస్ ఉంటుంది, నేను యువజన కాంగ్రెస్ నాయకుడుగా ఉన్నప్పుడు ఆయనతో ఎన్నోసార్లు కలవడం కూడా జరిగింది ఢిల్లీలో. ప్రతి ఏసి సెషన్ కూడా నేను అటెండ్ చేసేవాని, పార్లమెంట్ కూడా ఎప్పుడు అటెండ్ చేసేవాని, వారి ఉపన్యాసాలు కూడా వినేది పార్లమెంట్లో. ఆ విధంగా ఎంత చేసేది, ఎన్ని ప్రశ్నలు వేసినప్పుడు కూడా ఒకవేళ మంత్రులు సరిగ్గా చెప్పకపోతే లేచి జవాబిచ్చేవాడు, ఎంతో చేసుకుని అంటే విలువను కాపాడన్న ఉద్దేశంతో, ప్రజాస్వామ్యం నిలబెట్టాలన్న ఉద్దేశంతో ఆ విధంగా చేసినటువంటి వ్యక్తి, అంత మంచి వ్యక్తి ఎవరు లేరు. అందుకొరకే మహాత్మా గాంధీ నా వారసుడు ఎవరే అంటే పండిత్ నెహ్రూ అన్నాడు, జవహర్లాల్ నెహ్రూ ఇదే పొలిటికల్ హెయిర్ అన్నాడు. ఎవటిగానాడా ఇప్పుడు మహాత్మా గాంధీ ఫాదర్ ఆఫ్ ది నేషన్, అటువంటి వ్యక్తి ఆయన విషయంగా అటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తే ఈ మోదీ ఏందండి, మోదీ ఇదే గుండాగారం అంత చాలా. ఐఎమ్ వెరీ సారీ, నేను ఖండిస్తున్నాను. ఆల్ రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.